వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఐఎఫ్బి వాషింగ్ మిషన్ టబ్ అనేది ఎలా క్లీన్ చేయాలనేది వీడియోలో చూపిస్తా. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనం టబ్ క్లీన్ ఆప్షన్ ఉంది కదా, అదనేది సెలెక్ట్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి టబ్ క్లీన్ ఆప్షన్, దాన్ని అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ప్రోగ్రామ్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాతనే మనం టబ్ అనేది క్లీన్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనం కింద పైప్ ఆన్ ఆఫ్ ఉంటుంది కదా, అక్కడ కూడా ఆన్ చేసేసుకోవాలి. చూడండి ఇక్కడ పైప్ లైన్ అనేది ఆన్ చేసుకున్న తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం ఇక్కడ మనం వాషింగ్ మిషన్ తీసుకొని 1 to 3 ఇయర్స్ అయితే మనం టెంపరేచర్ అనేది కోల్డ్లో పెట్టుకోవాలండి. లేదు 3 to 5 ఇయర్స్ అవుతుంది వాషింగ్ మిషన్ తీసుకుని అని అంటే టెంపరేచర్ అనేది 60లో పెట్టుకోవాలి. లేదు 5 ఇయర్స్ ఎబో 5 ఇయర్స్ దాటింది అని అనుకుంటే మనం టెంపరేచర్ అనేది 90లో పెట్టుకోవాలి. టబ్ అనేది తొందరగా క్లీన్ కావాలని 90 డిగ్రీ టెంపరేచర్ దగ్గర పెడితే మాత్రం మనకు టబ్ అనేది బ్లాక్ అయిపోతుందండి. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోవాలి, మీరు తీసుకొని ఒక 3 ఇయర్స్ అవుతుందంటే టెంపరేచర్ అనేది కోల్డ్లోనే పెట్టుకోవాలి. 3 ఇయర్స్ దాటితే 3 to 5 ఇయర్స్ అయితే 60, నెక్స్ట్ 5 ఇయర్స్ దాటితే 95 అండి, అస్సలు మర్చిపోవద్దు ఇదైతే. సో నెక్స్ట్ అనేది ఇక్కడ టెంపరేచర్ అని మేము తీసుకొని 1 ఇయర్ అవుతుందండి. సో అందుకోసమనే నేను టెంపరేచర్ వచ్చేసి నేను ఇక్కడ కోల్డ్లో పెట్టుకున్నాను. సో ఇలా కోల్డ్లో పెట్టేసుకున్న తర్వాత ఆప్షన్స్ అయితే అసలు మర్చిపోవద్దండి. ఇయర్స్ అనేది గుర్తు పెట్టుకొని మరి మనం టెంపరేచర్ అనేది సెట్ చేసుకోవాలి, అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే వాషింగ్ మిషన్ అనేది పాడైతుంది, అంటే మనకు టబ్ అనేది బ్లాక్ అయిపోతుంది. సో ఇదైతే అస్సలు మర్చిపోవద్దు, మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ 3 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి కదండి, ఈ 3 కంపార్ట్మెంట్లో ఈ ఫస్ట్ ఉంది కదా, దానిపైన ఇట్లా ఒక బాక్స్ లాగా అనిపిస్తుంది కదా, అది అనేది తీసేయాలి మనం టబ్ క్లీన్ చేసేటప్పుడు. నెక్స్ట్ ఏంటంటే ఈ సెకండ్ పాయింట్ అండి, ఇది పైన ఈ బాక్స్ లాగా కనిపిస్తుంది కదా, అది అనేది తీసేసిన తర్వాతనే మనం డీస్కేలింగ్ పౌడర్ అనేది ఇందులో వేసేయాలి. సో తీయకుండా వేస్తే మాత్రం మనకు ఈ డీస్కేలింగ్ పౌడర్ అనేది టబ్ లోపటికి వెళ్లకుండా మనకి టబ్ అనేది తొందరగా క్లీన్ కాదండి. సో ఇది వచ్చేసి ఐఎఫ్బి డీస్కేలింగ్ పౌడర్ అండి. ఇది వచ్చేసి మనకు అమెజాన్లో కానీ లేదంటే ఫ్లిప్కార్ట్లో కానీ అవైలబుల్గా ఉంటుంది. సో నేను వచ్చేసి వాషింగ్ మిషన్ తీసుకున్నప్పుడే 5 ప్యాకెట్స్ అలా తీసుకున్నా. ఇది వచ్చేసి 170 రూపీస్ అండి, 100 గ్రామ్స్. ఈ వాషింగ్ మిషన్ మనం టబ్ క్లీన్ ఎలా చేయాలంటే 2 మంత్స్కి ఒకసారి డెఫినెట్గా టబ్ క్లీన్ చేస్తే మనకు వాషింగ్ మిషన్ అనేది చాలా ఎక్కువ ఇయర్స్ వస్తుందండి. చాలామంది వెనిగర్తో కానీ లేదంటే సర్ఫ్తో కానీ లేదంటే షాంపూతో కానీ ఏంటంటే మనకు టబ్ క్లీన్ చేస్తారు. ఎప్పుడు కానీ అట్లా చేయొద్దండి. ఏంటంటే మనకు ఈ డీస్కేలింగ్ పౌడర్ ఇచ్చారు కదా, దీంతో మనం వాషింగ్ మిషన్ అనేది టబ్ క్లీన్ చేయాలి, వేరే ఎవి యూజ్ చేయొద్దు అసలు. సో మనకు పౌడర్ వచ్చేసి ఇట్లుందండి. నెక్స్ట్ 3rd పాయింట్ ఏంటంటే మనము ఈ డీస్కేలింగ్ పౌడర్ 80% ఏమో ఇక్కడ 1st కంపార్ట్మెంట్లో వేసేసుకోవాలండి. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఈ మిగిలిన 20% ఉంది కదా, ఈ 20% వచ్చేసి మనం టబ్ లోపల వేసేసుకోవాలండి ఇలా. సో ఆ మిడిల్లో మొత్తం వేసేసుకొని టబ్ను ఒకసారి ఇట్లా రౌండ్గా తిప్పేసుకోవాలి. సో ఇలా మొత్తం చల్లేసుకోవాలండి, అసలు మర్చిపోద్దు. 80% ఏమో మనకు కంపార్ట్మెంట్ 1st కంపార్ట్మెంట్లో వేయాలి. అక్కడ 3 కంపార్ట్మెంట్స్ ఉన్నాయిగా, 3 దాంట్లో 1st కంపార్ట్మెంట్లో వేసేయాలి 80%. నెక్స్ట్ 20% టబ్లో ఇలా మొత్తం వేసేసుకోవాలండి. ఇది వచ్చేసి మీకు లైవ్ డెమో చూపిస్తా ఎట్లా టబ్ అనేది క్లీన్ చేస్తుంది వాషింగ్ మిషన్ అనేది. సో ఇలా మొత్తం క్లోజ్ చేసేసుకొని నెక్స్ట్ మనం ఇక్కడ స్టార్ట్ బటన్ ఉంటుంది కదా, ఈ స్టార్ట్ బటన్ అనేది ప్రెస్ చేస్తే మనకు వాషింగ్ మిషన్ టబ్ క్లీన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఇది వచ్చేసి 1 అవర్ 3 మినిట్స్ ఉందండి, ఈ 1 అవర్ 3 మినిట్స్ మనకు టబ్ క్లీన్ అయిపోతుంది. ఒకవేళ మీకు తొందరగా ఫాస్ట్గా కావాలంటే ఇక్కడ ఎక్స్ప్రెస్ వాష్ అని ఉంది కదా, ఫస్ట్లో ఎక్స్ప్రెస్ వాష్ ఆప్షన్ ప్రోగ్రామ్ అనేది సెట్ చేసుకుంటే మనకు వితిన్ 15-30 మినిట్స్లో టబ్ క్లీన్ అనేది అయిపోతుంది. సో చూడండి ఇక్కడ వచ్చేసి వాటర్ వస్తున్నాయి.
సో ఇలా వాషింగ్ మిషన్ టబ్ అనేది క్లీన్ అయిపోయిన తర్వాత మనం 5 అవర్స్ వరకు ఇందులో బట్టలు అనేది వేసేయద్దండి. ఒక 5 అవర్స్ అనేది మనం ఆ డోర్ అనేది ఓపెన్ చేసి అలానే ఉంచాలి. బట్టలు అయితే 5 అవర్స్ వరకు అస్సలు వేయద్దు. నెక్స్ట్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఇక్కడ ట్యాప్ కూడా ఆఫ్ చేసేసుకొని వాషింగ్ మిషన్ని తుడుచుకోవాలండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.